వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగుతుంది ఆయన వాక్యం మనం వింటున్నప్పుడే మనకు విడుదల కలుగుతుంది సాతాను శక్తుల ప్రభావం నుండి మనం విడిపించబడతాం నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఉండాలనుకున్నట్టు ఉండలేకపోతున్నావు అంటే నువ్వు నిద్రపోతలే నిద్రపోలేకపోతున్నావు అంటే నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావు అంటే నీ మీద మరొక శక్తి పట్టి నిన్నేం చేస్తుంది పీడిస్తుంది నీ జీవితంలో నలిగిపోయి ఉన్నావు కుమిలిపోతూ ఉన్నావు నీ బాధ ఎవరికి చెప్పుకోలేక మనసులో పెట్టుకొని దాన్ని ఎలాగోలాగా అణుచుకుందామని ప్రయత్నించే కొద్దీ అనారోగ్యాల పాలైపోతున్నావు జీవితంలో గమ్యవు లేని స్థితిలో ఉంటున్నావు ఏ విధమైనటువంటి తృప్తి లేకుండా ఆనందం లేకుండా లోకంలోని విసిగిపోయిన బ్రతుకుని బ్రతుకుతూ ఉన్నావు అందుకే ప్రభు అంటున్నాడు నేను నిన్ను నిన్ను చూస్తున్నాను నేను నీ బాధ చూస్తున్నాను నీ మనసు చూస్తున్నాను నేను సువార్త ప్రకటించడానికి నలిగిన వారిని హృదయం గల వారిని దృఢపరచుటకు చెరలోనున్న వారికి విడుదల ఈరోజు ఎంతమంది చెరలో ఉన్నారో నాకు తెలియదు జైలుకి జైలుకెళ్ళలేదని అంటారేమో జైల్లో ఉన్న దొంగల కంటే బయట తిరిగే దొంగలే పెద్ద దొంగలంట వాళ్ళు పట్టుబడ్డారు కాబట్టి జైల్లో ఉన్నారో మనం పట్టుబడలేదు కాబట్టి బయట తిరుగుతున్నాం నేరస్తులు చెరసాల్లోనే కాదు లోకమంతా నేరస్తులు ఉన్నారు చిన్న చిన్న దొంగతనాలు చేసి పాపం చెరసాల్లో బంధించబడి ఉన్నారు కానీ పెద్ద పెద్ద మోసాలు చేసిన వాళ్ళు జబర్దస్తిగా లోకంలో తిరుగుతూనే ఉన్నారు నువ్వు ఎరసాల్లో ఉన్నావు ఉన్నావన్నది కాదు పాపం చేసిన వాడు ఎప్పుడండి తన హృదయంలో దోషారాపణ చేస్తుంటుంది దొంగతనం చేసి గురకబెట్టి నిద్రపోగలరా మీరు చెప్పండి మోసం చేశాక ఎవరినైనా హత్య చేసేసి ఇంటికి వెళ్ళి హాయిగా నిలబోయానని ఎవరైనా చెప్పగలరా అవతలో భార్యను చంపేసి ఆ బాత్ తట్టుకోలేక భార్య చెప్పా భార్య చెప్పా భార్య చెప్పుకున్నా భార్య చెప్పుకున్నా అని చెప్పి గుడ్డ బాదుకోని వాడు చంపు చంపుకోండి చంపుకుంటాడు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే చెప్పాను ఆ భార్య నేనే చెప్పా అరెస్ట్ చేయండి అంటాడు చూడండి కారణం ఏంటి మన పాపం మనల్ని నిలబెడతుంది మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అలాంటి బాధలో గిల్ట్లో ఒక విధమైన దోషంతో క్రిగిపోతున్న వారు కొంతమందిని మనం గమనిస్తాం వారి తప్పులు ఒప్పుకోకుండా మనసులో పెట్టుకున్నప్పుడు అది ఎవరికి చెప్పుకోనప్పుడు రోజు రోజు కృషించిపోతుంటారు వారు అందుకే వాళ్ళు తాగుబోతులు అయిపోతుంటారు అందుకే వాళ్ళు తిరగబడుతూ ఉంటారు వాళ్ళు ఇష్టానుసారంగా సరిగా జీవిస్తూ ఉంటారు కారణం ఏంటంటే వారి పాపం వారిని కలవరపరుస్తూ ఉంది బాధ ఉంది ప్రభు అంటున్నాడు నీ పాపపు ఉచ్చు ఏదైనా నీ జీవితంలో ఉన్న చిక్కు ఏదైనా నీకు విడుదల ప్రకటించడానికి నేను వచ్చాను నలిగిన హృదయం గల వారిని దృఢపరచటానికి బంధించబడిన వారికి విముక్తి కలుగు చేయడానికి వచ్చాను ఒకరోజేసి ప్రభు సమాజ మధురంలో ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ నడుముంగిపోయిన స్త్రీ ఒక ఆమె కూర్చొని ఉంది ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేక నడుమంగిపోయింది ఆ ముసలామ కాదు ఆమె దెయ్యం పట్టి నడుమొంగిపోయింది ప్రభు ఆమెను చూచి రమ్మని పిలిచి ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది ఇదిగో పద్దెనిమిది సంవత్సరముల నుండి నడుమొంగిపోయిన ఈ స్త్రీ సాతాను చేత బంధించబడిన ఈ స్త్రీ ఈరోజు విడిపించబడింది సంవత్సరాల తరబడి పీడించబడుతున్న వారు ఉన్నారు పన్నెండు సంవత్సరాలు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ తన వ్యాధితో బాధపడుతుంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు స్వస్థత కలిగింది ఆయన అంగీ పుట్టినప్పుడు ఆమెకి విడుదల దొరికింది నేను కూర్లో ప్రసంగం చేస్తుంటే పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి దెయ్యం పట్టింది ఆమె పీడించబడుతుంది అంటే నా ఎదురుగుండ హాంగ్ కూర్చొని ఉంది కాదు కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాదు కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎగురుతుంది కాదమ్మా కూర్చో పద్దెనిమిది సంవత్సరాలు బైబిల్లో ఉంది చూడు కాదు కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాదు కాదు గట్టిగా చూస్తే ఏంటంటే ఆమెలో ఉన్న దెయ్యం మాట్లాడుతుంది ఆమె కాదు ఆమెకు ఆ దెయ్యం బట్టి ఎంతకాలం అయిందంట ఇరవై ఎనిమిది మళ్ళీ స్టేజ్ దిగి వెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమెలో నుండి పెద్ద దెయ్యం ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూర్చొని ఆమె బతుకును నాశనం చేస్తూ ఉండండి నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఉండాలనుకున్నట్టు ఉండలేకపోతున్నావు అంటే నువ్వు నిద్రపోతలే నిద్రపోలేకపోతున్నావు అంటే నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావంటే నీ మీద మరొక శక్తి పట్టి నిన్న ఏం చేస్తుంది పీడిస్తుంది దయ్యములను వెళ్ళగొట్టుటకు యేసు ప్రభు అధికారం కలిగిన వాడు దెయ్యములను తన సేవకులకు దేవుడు అధికారము ఇచ్చి ఉన్నాడు కొన్ని రోగాలు కూడా దెయ్యపు యొక్క ప్రేరేపణ వల్ల కలిగినవైనా అంటే ఒకసారి నా దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు ఎక్కడో పూనా నుంచి రోడ్ల మీద పిచ్చుకొక్కలాగా తిరుక్కుంటూ 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 నేనున్న ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చాడు ఎందుకయ్యా ఇలా తిరుగుతున్నావు గురి లేకుండా తిరుగుతున్నావు అని చెప్పి నా ప్యాంటు షర్టు ఇచ్చి నా సైజులోనే ఉన్నాడు కాబట్టి నా బాటలు ఆయనకి అట్టగా సరిపోయి నాతో తిరగవయ్యా బాబు లోకంలో తిరగదు దా దేవుని కోసం తిరుగుదాం అని అతన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తే పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొందుతో పొందాడు అయినప్పటికీ ఒక రోజు ఆస్పాలాగా వచ్చేసి ఊపిరి ఆడకుండా నరిసే అరుస్తుండేవాడు ఎందుకలా అరుస్తున్నావు ఏమైంది అని ప్రార్థన చేశాక తగ్గేది మళ్ళీ వచ్చేది ఏదో దాస్తున్నావు అయ్యా నువ్వు పాపాన్ని ఎందుకు చెప్పు అసలు నీ సంగతి ఏంటో చెప్పంటే అన్నాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి ఆ అమ్మాయికి నాకు గొడవ అయింది ఆమె రైలు రైలు ముందుకు వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అప్పటి నుంచి నా బతికి లాగా సమాధానం లేకుండా నేను తిరుగుతూ ఉన్నాను అది సరేనయ్యా నీకు ఈ ఆస్మాన్ రోగం చిన్నప్పటి నుంచి ఉందా చిన్నప్పటి నుంచి లేదండి ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డప్పటి నుంచి వచ్చిందండి అన్నాడు ఏం ప్రేమరా నాబూ ప్రేమలో పడతాం ఏంటండి మీరు కూడా ఎవరన్నా ప్రేమలో పడే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ గోతులో పడుతున్నారు ప్రేమలో కాదు గుర్తుపెట్టుకోండి ప్రేమ అనే పదం పవిత్రమైనది నిర్దోషమైనది నిష్కళంకమైనది పరిశుద్ధమైనది త్యాగపూరితమైనది ప్రేమ తుచ్చమైన ఇచ్చలు నేర్చుకో తీర్చుకోవడానికి ఉపయోగించేది ప్రేమ కాదు ఎవరి బిడ్డలు తప్పైన సహవాసాలు చేయకండి తప్పుడు నిర్ణయాలు చేయకండి మీ జీవితం అంతా భవిష్యత్తు నాశనం చేసుకోకండి అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తెరక్కండి అది బైబిల్ పద్ధతి కాదు అది దేవుడు చెప్పిన విషయం కాదు మేమేం తప్పు చేయటం లేదండి అంతే అన్నాడు ఒక ఆయన ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు పర స్త్రీలతో పరపురుషులతో ఎకిలితనంగా మాట్లాడటం కూడా తప్పే పురుషుడు ఇంటిలో లేనప్పుడు పొరుగువారి ఇంటికి వెళ్ళి అక్కడున్న ఆడవాళ్ళతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు వాళ్ళెందుకు మీ ఇంటికి వస్తున్నారు అపవిత్రమైన చోటుకు చోటి వద్దు వారి భార్య నాశించేవాడు దేవుని కోపానికి గురవుతాడని దేవుని వాక చలవిస్తుంది ఏమయ్యా ఏంటి నీ ప్రేమ ఏంటి నీ పిచ్చి ఏంటి నీ పాపము అంటే తప్పైపోయిందన్న అందుకే నేను ఇప్పుడు పశ్చాత్తపడుతున్నాను అన్నాడు మరి ఎందుకు నీకు ఈ రోగం వచ్చింది అని సడన్గా నేను ప్రార్థన చేస్తూ అడిగాను ఆ చచ్చిపోయిన అమ్మాయికి ఆస్మా రోగం ఉందా అని అడిగాను తెలుసండి అని అడుగుతున్నాను నన్ను మీకలాగా ఉందా లేదా చెప్పయ్యా ఉందండి మరి నీకెట్టొచ్చింది ఆ ఆత్మ ఈతన్ని పట్టుకొని ఏం చేస్తుంది పీడిస్తుంది కొన్ని కొన్ని రోగాలు సాతాను యొక్క ప్రభావం వల్ల నిన్ను పట్టుకుంటాయి దీర్ఘకాల రోగాలు ఉంటాయి చూడండి కొన్ని ఆ రోగాలతో నిన్ను ఎలాగైనా ఎముకలు గూడులాగా చేయాలని నిన్ను చంపేసి నరకానికి తీసుకెళ్లాలని సాతాను నీ మీద ప్రభావం కలిగి ఉంటాడు బయటికి రావడానికి నీకు శక్తి తెయ్యదు డాక్టర్లు ఇచ్చే మందులు పనిచేయవారికి డాక్టర్లు ఇచ్చే మందులు శరీరానికి పనికి వస్తాయేమో కానీ నీ మీదున్న దురాత్మ ప్రభావానికి విడుదల చేయగలిగిన మందులు ఈ లోకంలో ఏమీ లేవు ఆ దురాత్మల కట్టల నుంచి పాపపు జీవితముల నుండి మనల్ని విడిపించగలిగినది ఏసుక్రీస్తు ఒక్కడే ఏసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది కాబట్టి అటునాడు ప్రభు బంధించబడిన వారికి విడుదల చెరలో ఉన్నవారికి విడుదల నేను కలగ చేయడానికి వచ్చాను ఎప్పుడైతే పాపం సరదాగా ఉంటుందండి సరదాగా అయిన తర్వాత పాపం ఆ తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు తండ్రితో గొడవ పెట్టుకొని ఆస్తి అంతా తీసుకొని ఉండదంతా ఖర్చు పెట్టేసుకున్నాడు జాలీగా తిరిగాడు చీట్ల పేకాడాడు సిగరెట్లు తాగాడు బ్రాందీలు తాగాడు సినిమాలకు వెళ్ళాడు ఇష్టం వచ్చినట్లు కుర్రోళ్ళందరూ కలిసి ఆ డబ్బులన్నీ అయ్యేదాకా ఎగిరారు గంతులు వేశారు కానీ ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత అంతమంది ఫ్రెండ్స్ వచ్చి తిన్నాడు పూటకు ఒక ఫ్రెండ్ ఇంట్లో అన్నం పెట్టాడా అబ్బే నీ దగ్గర డబ్బు ఉంటే అందరు నీ దగ్గర ఉంటారు నీకు అందమైతే నీ దగ్గర ఉంటారు నీకు ఆరోగ్యం అంటే నీ దగ్గర ఉంటారు నీ వల్ల ప్రయోజనం అయితే మనుషులు నేను ఉంటారు నువ్వు మంచాన్ని పెడితే నీ దగ్గర ఎవరు ఎవరుంటారు అండి ఒకవేళ అమ్మ కన్నదు కదా అమ్మ పంచి ఇచ్చింది కదా తన శరీరాన్ని అందుకని అమ్మో నాన్నో గతే కానీ అంత అమ్మ నాన్న కూడా ఒక మట్టికి కొంత మనల్ని చూడగలరు ఎవరు ఉండరు అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావండి పాట పాడుకుంటావా ఏం చేస్తారు చెప్పండి ఏడుచుకుంటూ ఉంటారు నా బతుకిట్ అయిపోయింది నా కర్మ నా తల రాత ఏ రాత ఎక్కడుంది రాత ఇది రాత కాదండి గీత ఏముంటాయి మనకి గీతలు ఉన్నాయి గీతల్లో రాతలు రాతలు రాతలంటే అక్షరాలు ఉండాలి దేవుడు ఎవరిని నీ కర్మ ఇలా చావు నువ్వు తాగుబోతుగానే ఉండు నువ్వు వెభిసారిగానే ఉండు నువ్వు ఇలా అర్థాంతడిగా చచ్చిపో నువ్వు నీ బ్రతుకులో దరిద్రుడిగా ఉండు పనికిరాడుగాడు ఉండు అని ఎవరిని దేవుడు రబ్బర్ స్టాంప్ నిర్ణయించలేదు దేవుడు మనలందరినీ యథార్థవంతులుగా చేశాడు కానీ మనమే వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాపానికి బానిసలైపోతున్నాం ఈరోజు ఒకే మాట నేను చెప్తుంది మీకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎక్కడ బంధించబడి ఉన్నావో ఎటువంటి చెరలో ఉన్నావో ఎటువంటి బాధల్లో ఉన్నావో ఎలా నలిగిపోయి ఉన్నావో నలిగిపోతున్నారండి మనుషులు ఇవ్వాలి కుమిలిపోతున్నారండి మనుషులు ఇవ్వాలా ఏడవటానికి కూడా శక్తి లేనంత ఏడ్చేసి ఇక ఏడవకుండా లోపట లోపట లోపల లోపల ఏడ్చుకుంటున్నారు ఏడుపు మంచిదే రండి మీకు ఏడుపు వస్తే ఏడ్చేయండి ఎవరో ఏదో అనుకుంటారో మొహమాట పడకండి పూర్వకాలంలో తల్లులు తండ్రులు ఎలా ఏడ్చేవాళ్ళు తెలుసా నోరెత్తి ఎత్తి ఊరంతా వినపడేటట్టో ఏడ్చేవాళ్ళు మీ ఇంటో వాళ్ళు ఇంటో ఆయన నేను పల్లెటూరులో కూడా ఉన్నాను కొంతకాలం ఓ పల్లెటూరులో ఒక ఆయన వాళ్ళ ఇంటి ఆయన చచ్చిపోతే ఆమె రోజు గుమ్మం దగ్గర కూర్చొని మళ్ళీ బయటకు వచ్చి కూర్చో లోపల కాదు బయటకు వచ్చి కూర్చొని పోయావా పోయావా నేను ఎట్ట బతికేది రో నువ్వు లేకుండా నట్టేటి మంచి నువ్వు పోతివే నేనేం చేసేది రా నాయనా ఈ బిడ్డల్ని అలా పెంచాలిరా బాబు నువ్వు చేసిన అప్పులు ఎలా తీసామంటావా నాయనా అర్ధాంతరంగా ఇట్ట చచ్చావేంట రా నాయనా నేనన్నా చచ్చానే కాదే ముందే ఓ అని ఇంకా రాగాలు బాగా తీసేది నాకు రాటలు పో ఏడ్చుకొని ఏడుచుకుంటేనంటే ఇంటిలో పడితేనే పడుకుంటే నిద్రపోతుంట పక్కన మరి ఏడిపోయింది లోపల పాదంతా పైకి కక్కేసింది కదా ఏమొస్తుంది ఇప్పుడు అలసిపోయి నిద్ర వస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఏడవరు నిద్రపోవరు రాత్రి అంతా ఏమైంది బీపీ పెరిగిపోయింది షుగర్ పెరిగిపోయింది నిద్ర రాదు మనసులో నెమ్మది లేదు డిప్రెషన్ అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటి ఇంకా ఎలా అవునా తిన్నావా నిద్రబా నానం చేయి ఎందుకు తల్లేటి అలా పెట్టుకున్నావు చూ దూకా తల దూక బతుకులు మనుషులు అర్థైపోయారు ఇప్పుడు తినడానికి ఇష్టం లేదు తి దేనికి మనసు లేదు నా మనసు బాగలేదు అని కుమిలిపోతూ ఉన్నారు మీకు ఎప్పుడన్నా బాధ వస్తే మనుషుల దగ్గర ఏడవకండి నేనైతే దేవుని దగ్గర ప్రభు దగ్గర ఏడుస్తాను నేనైతే చీక్రెట్గా ఏడుస్తా కానీ గట్టిగా చెప్పుకుంటా ప్రభుతోటి అందుకే ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి తెల్లవారుజలవులు లేచి మీరు ప్రార్థన చేయండి ఎవ్వరు ఎండరో మీ ప్రార్థన మిది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి పల్లెటూరులో ఉంటే ఏకాంత స్థలంలోకి వెళ్ళి మనిషిలో ఉన్నంత ఆ హన్న నీళ్లు కొమ్మరించినట్టు దేవుని సందులు ఏం చేసిందే అందరూ నీకు పిల్లలు లేరు నీకు పుట్టరు నీ కర్మ నువ్వు అంతే ఏ పాపం చేసావు పోయిన జన్మలో అది ఇది అంటనే ఉన్నారు ఏడుస్తూనే ఉంది భర్తతో చెప్పింది నా పిల్లల్ని అంటే నేనేమన్నా దేవుడినా నన్ను ఏమంటావు అంటాడు ఆయన ఆ సగుతో సవ ఆ పాదలతో ఏడుస్తుంది చర్చికి వెళ్తుంది వస్తుంది మందిరానికి వెళ్తుంది వస్తుంది కానీ ఆమె అలాగే కొన్ని సంవత్సరం ఒకసారి ఏం చేసింది అంటే గర్భగుడిలోకి గుడిలోకి వెళ్ళిపోయి అంటే లోపలికి వెళ్ళిపోయి ఏం చేసింది నీళ్లు కొమ్మరించినట్టు తన బాధ వెక్కి వెక్కి ఏడ్చి దేవుని అందులో కొమ్మరించింది దేవుడు ఆ ప్రార్థన విన్నాడు మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డు ఉంటాడని సేవకునితో చెప్పించినప్పుడు ఆ ఏడు పంత ఏమైపోయిందంట నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట ఇంకా పొట్టలేదు బిడ్డ కానీ దేవుని మాట వినగానే ఆ దుఃఖమంతా పోయింది భోజనము చేయొచ్చు సంతోషంగా ఉందని వాక్యంలో చూస్తున్నాం అదే ఈరోజు మనకు విడుదల ప్రకటించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు నీ జీవితంలో నలిగిపోయి ఉన్నావు కుమిలిపోతూ ఉన్నావు నీ బాధ ఎవరికి చెప్పుకోలేక మనసులో పెట్టుకొని దాన్ని అలాగోలాగా అణుచుకుందామని ప్రయత్నించే కొద్దీ అనారోగ్యాల పాలైపోతున్నావు జీవితంలో గమ్యము లేని స్థితిలో ఉంటున్నావు ఏ విధమైనటువంటి తృప్తి లేకుండా ఆనందం లేకుండా లోకంలో ని విసిగిపోయిన బ్రతుకును బ్రతుకుతూ ఉన్నావు అందుకే ప్రభు అంటున్నాడు నేను నిన్ను నిన్ను చూస్తున్నాను నేను నీ బాధ చూస్తున్నాను నీ మనసు చూస్తున్నాను నేను మనిషి చూడటానికి బాగానే ఉంటారండి అందరూ కదిపిస్తేనే తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో మీకేమండి అంటుంటారు చాలామంది అయ్యా నా సంగతి ఇదే అని చెప్పాక అలాగా అంటారు కొంతమంది అప్పుడు తెలుస్తుంది ఏంటంటే మనకి లోకంలో వాళ్ళకి మన పై మన పై పైన చూస్తారు కానీ లోపల బాధ తెలియదు కానీ ఏసయ్యా మన అంతరంగాలని ఎరిగిన వాడు నీ మనసులో ఉన్న పోరాటం నీ కుటుంబంలో ఉన్న పోరాటం నీ శరీరంలో ఉన్న అనారోగ్యాలు నీకున్నటువంటి ప్రతి బాధను ఎరిగిన వాడు విడిపించడానికే ఈ లోకంలోనికి వచ్చాడండి యేసు క్రీస్తు నామంలో విడుదలది ప్రతిసారి ఇలాగూ ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకున్న సంకటాలే మనకున్న బాధలు మనకున్న సమస్యలు మనకున్న పాపపు అలవాట్లు మనం బానిసలైపోయిన పాపపు విషయాల గురించి ప్రభు సనదులో చెప్పుకోవాలి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఆటోమేటిక్గా దేవుడు మనల్ని క్షమించేటట్టు ఆటోమేటిక్గా దేవుడు బాగు చేసేస్తాడు అనుకోవద్దండి మరి చాలామంది ప్రపంచంలో ఉన్నారు కొంతమంది అంటున్నారు మీరు స్వస్థ వేసు ప్రభు స్వస్థపరిస్తే హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న రోగులందరినీ స్వస్థపరచవచ్చు కదా అని అందరు రోగుల్ని స్వస్థపరచమని లేదు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన రోగులకి స్వస్థత కావాలన్నప్పుడు ప్రభు ఏమన్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది నీవు విశ్వసిస్తే అద్భుతాలు చూస్తావు నీవు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం కాబట్టి నువ్వు నమ్మి నీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ కొండది నీ మనసంతా ఆయన దగ్గర చెప్పినప్పుడు ఆయన నిన్ను విడిపించగలిగిన స్వస్థపరచగలిగిన రక్షించగలిగిన దేవుడిగా ఉన్నాడు లేచనల్మణిని ప్రమాదం చేస్తున్నప్పుడు దేవుడు మీ పట్ల ఒక అద్భుతం జరిగించాలని ఆశపడుతున్నాడు నీ పాప బంధకమేదో నీ విడుదల పొందలేని పాపమేదో నీ జీవితాన్ని పాడు చేస్తున్న పాపమేదో నీ సమస్యలతో క్రింగిపోతున్న విషయమేదో ఈరోజు నీకు విడుదల ఈ విడుదల ప్రకటించమని ప్రభు చెప్పాడు కన్నీరు కాడుస్తున్నావా ఓదార్చాలని ప్రభు వచ్చాడు మనసులో 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 రోధిస్తున్నావా ఎవరికి చెప్పుకోలేని బాధలోని ఉన్నావా నోరు తెరిచి ప్రభువుకు చెప్పండి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం రెండు చేతులు ఆకాశం అయిపోతే ప్రార్థన చేద్దాం ఆయన బంధించబడి వచ్చానయ్యా విడిపించబడి వెళ్ళాలయ్యా రోగిగా వచ్చానయ్యా స్వస్థపరచబడి వెళ్ళాలయ్యా బారములతో వచ్చానయ్యా ఆనందంతో తిరిగి వెళ్ళాలయ్యా సమస్యలతో వచ్చానయ్యా పరిష్కారాలతో తిరిగి వెళ్తానయ్యా నీ కృప నాకు దయచేయినాయన నీ ప్రేమ నా మీద కురిపించయ్యా నీ సమాధానం నా హృదయముల్లో నింపినాయన నీవు గొప్ప దేవుడు అని నిజ దేవుడు అని నా కొరకు నా స్థానంలో మరణించిన ప్రభు అని నమ్ముచున్నానయ్యా అవునయ్యా నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు ఉందని అవునయ్యా నీవు చేసిన సెలవు యాగము ద్వారా నా పాప కట్ల నుంచి నాకు విడుదల ఉందని నమ్ముతున్నాను అని నోరు తెరిచి చెప్పండి ప్రభుతోటి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభు సర్దులు ప్రార్థన చేయండి దేవుడు అద్భుతం జరిగిస్తాడు మీరు నిలుచుండగాని నడినెత్తి నుండి అరికాలు వరకు ఏ రోదనున్నా ఏ వేదనున్నా ఏ అనారోగ్యమున్నా నిన్ను స్వస్థపరచడానికి అన్ని సిద్ధంగా ఉన్నాడు అందరూ ప్రార్థన చేద్దాం మీరు రెండు చేతులు పరలోకు వైపెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీపించండి పరిశుద్ధుడ ప్రేమగలన తండ్రి మరొక చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే బంధనములు బంధించబడిన వారికి విడుదల చరలో ఉన్న వారికి విడుదల నలిగిన వారికి విడుదల కృంగిన వారికి విడుదల అని నీవు ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నానయ్యా ప్రకటిస్తున్నానయ్యాడు ఎండిన ఎముకలు లోయ లోనికి ఏస్కేలు తీసుకుని వెళ్ళి ఎండిన ఎముకలారా సెలవిస్తున్నాడు అన్నట్టుగా ఈ రాత్రి ఆయన నీ మాటను నీ బిడ్డలకు సెలవిస్తున్నాను జీవాత్మా రమ్ము అన్నప్పుడే వారందరూ ఎండిపోయిన ఎముకలన్నీ సమకూడినట్లు ఈ సమయంలో తండ్రి నీ పరిశుద్ధాత్మను మా మీద కుమరిచబునాయన రోగముతో ఉన్నవారిని వారిని తండ్రి తాగుడుకు బనిసలకు ఉన్నవారిని వారిని విడిపించబునాయన కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల చే తండ్రి సాతాది మాలో మా గృహాలలో చోటు లేకుండా నాజరేడు విడుదల చేయించున్నాము తండ్రి సాతానికి చేసిన బానిసత్వం చాలయ్యా సాక్షులుగా బ్రతుకుతామన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయము చేయము యేసు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదండకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండును గాక Amen, Amen, Amen!